క్షేమంగానే ఉన్నాను, ఇప్పుడైతే ఇలాంటి ఇబ్బందులు లేవని చెప్తా ఉన్నారు. భారత ప్రభుత్వం కూడా వారిని తప్పించే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా రాజన్ అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో శ్రీనివాస్తో కలిసి శ్రీనివాస్, ఆదిలాబాద్. ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తన రాజీనామాను సమర్పించారు. దేశం విడిచి తజకిస్తాన్ వెళ్లిపోయారు. తాలిబాన్ కమాండర్లు రాజధాని కాబూల్లోకి ప్రవేశించడానికి మార్గం సుగమం చేశారు. ఆఫ్ఘన్ అధ్యక్ష భవనాన్ని తాలిబాన్ స్వాధీనం చేసుకోవడంతో ఆఫ్ఘనిస్తాన్కు ఎవరు నాయకత్వం వహిస్తారనే ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు వివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే నాయకుల జాబితాలో అగ్ర కమాండర్ తాలిబాన్ ఉద్యమ వ్యవస్థాపకులలో ఒకరైన ముల్లా అబ్దుల్ ఘనీ బర్దార్ ముందు వరుసలో ఉన్నారు. దాదాపుగా ఆయనే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ దేశ పాలనా పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. ముల్లా బర్దార్ అని పిలువబడే అబ్దుల్ ఘనీ బర్దార్ కందహార్లో పెరిగారు. ఇది తాలిబాన్ ఉద్యమానికి పుట్టినిల్లు. 1970ల చివరిలో సోవియట్ దండయాత్ర ద్వారా క్లిష్టమైన జీవితాన్ని గడిపిన బర్దార్ తిరుగుబాటుదారుడుగా ఎదిగాడు. ఈయన 1980వ దశకంలో సోవియట్ ఆఫ్ఘన్ యుద్ధంలో ఒక కన్ను కలిగిన మతాధికారి ముల్లా ఉమర్తో పక్కపక్కనే పోరాడాడని చెప్పుకుంటారు. ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తన రాజీనామాను సమర్పించారు. దేశం విడిచి తజకిస్తాన్ వెళ్లిపోయారు. తాలిబాన్ కమాండర్లు రాజధాని కాబూల్లోకి ప్రవేశించడానికి మార్గం సుగమం చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కొలీగ్ శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, ఓవర్ టు యూ. రైట్ రైట్ సృజన, ఆఫ్ఘనిస్తాన్లో ఎటువంటి భీతావహ పరిస్థితులు ఉన్నాయి అనేది అక్కడి నుంచి వస్తున్నటువంటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి వీడియోలు, ఇంటర్నేషనల్ మీడియాలో వస్తున్నటువంటి సమాచారం ద్వారా మనం చూస్తే మనకు అర్థమవుతుంది అక్కడ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, ప్రజలు ఎంత తీవ్ర భయాందోళన చెందుతున్నారు అనేటటువంటి అంశాలు మనకి ప్రతిరోజు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఇతర దేశాల పౌరులు, ముఖ్యంగా అమెరికాకు చెందిన వారు కావచ్చు, మన భారతీయులు కావచ్చు, అందరూ కూడా స్వదేశానికి చేరుకున్నారు. మరికొంతమంది అక్కడ ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్నటువంటి భారతీయులను తెప్పించేందుకు కూడా భారత ప్రభుత్వం తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఆఫ్ఘన్లో అయితే కొంత పరిస్థితులు దిగజారాయని చెప్పుకోవచ్చు. ప్రజాస్వామ్య ప్రభుత్వం అక్కడ కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. తాలిబన్ దేశం మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పుడు అక్కడ అధ్యక్షుడు ఎవరు అవుతున్నారు, ఎవరు అవ్వబోతున్నారు అనేటటువంటి ఒక ప్రశ్న అయితే అందరి మెదడులో కూడా ఉంది. ఒక పక్క ఈ ప్రశ్న మెదులుతుండగానే మరోపక్క తనకు తానుగా అధ్యక్షుడిగా ప్రస్తుత ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలీహ్ తనను తానుగా అధ్యక్షుడిగా ప్రకటించుకున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఆఫ్ఘన్ రాజ్యాంగం ప్రకారమే జరుగుతుంది. ఆఫ్ఘన్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు ఎక్కడికైనా వెళ్ళిపోయినా లేదంటే చనిపోయినా, అంటే దేశం విడిచి వెళ్ళిపోయినా లేదంటే చనిపోయినా, అప్పటికి ఉన్నటువంటి ఉపాధ్యక్షుడు అధ్యక్షుడిగా అవుతారు కాబట్టి తాను రాజ్యాంగం ప్రకారం తానే ప్రస్తుత ఆఫ్ఘన్ అధ్యక్షుడు అంటూ కూడా ఆయనకి ఆయనే ప్రకటించుకున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఆఫ్ఘన్లో ఎక్కడ కూడా ఆఫ్ఘన్ రాజ్యాంగం అదంతా కూడా చెల్లుబాటు అయ్యే పరిస్థితి లేదు. కేవలం తాలిబాన్ రాజ్యం మాత్రం అక్కడ నడుస్తుంది. తాలిబాన్ రాజ్యం నడుస్తున్నటువంటి సిచ్యువేషన్లో ఎలా అబ్దుల్లా సలీహ్ తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు అనేటటువంటి ఒక ప్రశ్న అయితే మెదులుతుంది. దీన్ని తాలిబాన్ ఎంతవరకు అంగీకరిస్తారు అనేటటువంటి క్వశ్చన్ కూడా మనకి రైజ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక తాలిబాన్ల నుంచి ఎవరు అధ్యక్షుడు కాబోతున్నారు అనేటటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. దీనికి సంబంధించి చాలామంది పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే అధ్యక్షుడికి సంబంధించి చాలా పేర్లు, తాలిబాన్ లో ఉన్నటువంటి అగ్రనేతలు అందరి పేర్లు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతానికైతే ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు కనుక మనం చూసుకుంటే ఆఫ్ఘన్ అధ్యక్షుడిగా ప్రస్తుతానికైతే ఒక వ్యక్తి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన అగ్ర కమాండర్ ఘనీ బరాదర్, అబ్దుల్లా ఘనీ బరాదర్ అతని పేరు. అతని పేరు అయితే ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తొలి నుంచి కూడా ఆఫ్ఘన్ ఈ ఆఫ్ఘన్ల ఉద్యమానికి సంబంధించి క్రియాశీలకంగా ఆయన వ్యవహరించాడు. ఆఫ్ఘన్ల ఉద్యమం పుట్టినటువంటి ప్రాంతం నుంచి ఆయన వచ్చినటువంటి పరిస్థితి. చాలా కష్టాలు కూడా పడ్డాడు ఈ పోరాటాన్ని అంటూ కూడా చెప్తూ ఉంటారు. అయితే ఆఫ్ఘన్ల రాజ్యం అయితే ప్రస్తుతం అక్కడ రాజ్యం వెళుతుంది. దేశం పేరును కూడా ఇస్లామిక్ ఎమిరేట్స్ కింద కూడా మార్చేసినటువంటి సిచ్యువేషన్. మరోవైపు ఇటు
తాలిబన్లు మాత్రం ఒకటే చెప్తున్నారు, తాము ప్రజల్లో భయాందోళనలు పోగొట్టే ప్రయత్నం చేస్తున్నాము, మహిళల హక్కులను కూడా కాపాడుతామంటూ కూడా చెప్పారు. నిన్న ప్రధానంగా ఒక ప్రెస్ మీట్ని తొలిసారిగా ఆఫ్ఘన్ మొత్తం కూడా తాలిబన్ల వశం అయిపోయిన తర్వాత తాలిబన్లు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. దాంట్లో పలు కీలక వ్యాఖ్యలు తాలిబన్ కమాండర్స్ చేసినటువంటి పరిస్థితి, ఆఫ్ఘన్ గడ్డ నుంచి ఏ దేశానికి కూడా ముప్పు ఉండదు, ప్రజలందరినీ కూడా తాము క్షమించేశాము అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి, భారత్కి సంబంధించి కూడా ఒక కీలక ప్రకటన చేశారంటూ కూడా వార్తలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. అంటే కశ్మీర్ అంశం ప్రధానంగా, ఎందుకంటే తాలిబన్ రాజ్యాంగం కనుక అక్కడ వస్తే కశ్మీర్కి కొంత ముప్పు పొంచి ఉంది, భారత్ మీద కూడా ఉగ్రదాడులు పెరిగే అవకాశం ఉందంటూ కూడా భారత్ తీవ్ర భయాందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో కశ్మీర్ అంశం కూడా భారత్ అంతర్గత విషయం అంటూ కూడా తాలిబన్లు ప్రకటించారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఇంకా మహిళల హక్కులు కూడా తాము కాపాడతామంటూ కూడా చెప్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా గతంలో తాలిబన్ రాజ్యం ఏ రకంగా ఉందనేది మనం చూస్తాం. ఈ నేపథ్యంలో తాలిబన్ల మాటలు మనం నమ్మలేము, వాళ్ళు అధికారికంగా ప్రకటించినా కూడా వారి మాటలు నమ్మేటటువంటి సిచ్యువేషన్ లేదు. ఒక పక్క ఇదంతా జరుగుతుంటే అటు తాలిబన్లకు వ్యతిరేకంగా కొంతమంది ఆఫ్ఘన్లు కూడా అక్కడ నిరసన గళం చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. కొంతమంది బయటకు వస్తున్నారు, తమ నిరసన గళాన్ని విప్పుతున్నటువంటి పరిస్థితి. అయితే ఆఫ్ఘన్కి సంబంధించినటువంటి కీలక ఇంటెలిజెన్స్ అధికారులు మరో కీలక విషయాన్ని కూడా చెప్తున్నారు, మమ్మల్ని పారిపోమని చెప్తున్నారు, పారిపోకుంటే కాల్చి చంపేస్తున్నారు, మళ్ళీ ఇక్కడ ఆటవిక పాలన వచ్చిందంటూ కూడా వారు పేరు చెప్పడానికి ఇష్టపడలేనటువంటి కొంతమంది అధికారులు కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే ఆఫ్ఘన్లో అయితే భీతావహ పరిస్థితులు అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఈ పరిణామాలు ప్రపంచ దేశాలన్నీ కూడా గమనిస్తూ ఉన్నటువంటి పరిస్థితి, ఆఫ్ఘన్ నుంచి తమ దేశానికి ఎటువంటి ముప్పు ఉంటుంది, ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయనేది కూడా అందరూ అంచనా వేసుకుంటున్నటువంటి పరిస్థితి. అలాగే అక్కడ ఉన్నటువంటి తమ పౌరులని ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఏ మార్గాలు ఉంటే ఆ మార్గాల ద్వారా తమ దేశాలకు తెప్పించుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సృజన, అక్కడ చిక్కుకుపోయిన భారతీయులు వెనక్కి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది శివ? యాక్చువల్లీ సృజన, ఇప్పటికే కాబూల్లో అంటే ఆఫ్ఘనిస్తాన్ రాజధానికి కాబూల్లో ఉన్నటువంటి భారతీయులందరినీ కూడా తీసుకొచ్చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. కాకపోతే ఆఫ్ఘన్లో ఉన్నటువంటి ఇతర ప్రావిన్సెస్లో, అంటే మన రాష్ట్రాలు అంటాం వారు ప్రావిన్సెస్ అంటారు, ఇతర ప్రావిన్సెస్లో ఇతర చిన్న చిన్న ఊళ్ళలో అంటే మొత్తం అంతా కూడా తాలిబన్ల వశమైన తర్వాత అక్కడ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంతా కూడా బంద్ అయిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వారిని కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రస్తుతం అయితే మొదలయ్యాయి. ఇండియా ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా పెట్టినటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి ఎక్కడైనా ఉన్నవారు కనుక టోల్ ఫ్రీ నెంబర్ని కనుక సంప్రదిస్తే భారత విదేశాంగ శాఖ వారిని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నటువంటి కూడా మనకి తెలుస్తుంది. అయితే వారిని తీసుకురావడానికి మాత్రం, ఇతర ప్రాంతాల్లో ఉన్న వారిని తీసుకురావడానికి మాత్రం కొంత సమయం అయితే పట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ప్రస్తుతం కాబూల్లో ఉన్నవారిని అక్కడ కర్ఫ్యూని ఎదుర్కొంటూ కాబూల్ ఎయిర్పోర్ట్ దాకా తీసుకొచ్చి, కాబూల్ ఎయిర్పోర్ట్ అమెరికన్ దళాల చేతిలో ఉంది కాబట్టి అమెరికన్స్తో మాట్లాడి, అమెరికన్ గవర్నమెంట్స్తో విదేశాంగ శాఖతో మాట్లాడి కాబూల్ ఉన్నవారిని భారత్కు తీసుకురావడం సులభమైంది. కానీ ఇతర ప్రాంతాల నుంచి ఉన్నవారిని మాత్రం ఇప్పటికప్పుడే తీసుకొచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. కానీ ఆ దిశగా మాత్రం భారత ప్రభుత్వం అయితే గట్టి ప్రయత్నాలు అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. సృజన, థ్యాంక్ యూ. శివ, థ్యాంక్ యూ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ మహా న్యూస్.